అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారిని కలిసిన నలుగురు ఎమ్మెల్యే మీద ఏదైతే అభియోగం చేస్తున్నారో దాన్ని ఖండిస్తూ, మరి మేము వెళ్ళింది మేము ప్రజల గురించి ఎన్నుకోబడ్డ మనుషులం కాబట్టి, మనుషులం మేము ప్రజల తరపు నుంచి వారికి ఏదైతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మరి దాని గురించి మేము అక్కడ మరి కలిసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మా ఏరియా లేరబాత్ సముద్రం మట్టం నుంచి 665 మీటర్ల ఎత్తున ఉంది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారు మాకు యొక్క బసవేశ్వర సంగమేశ్వర అనే లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చారు. అంటే రైతులను కాపాడుకోవడానికి ఏ విధంగా రైతులను అభివృద్ధి చేయాలా, ఏ విధంగా రైతులను మరి రాజులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చేసిన ఆ యొక్క మరి లిఫ్ట్ ఇరిగేషన్ను వాళ్ళు ఆపాలని చూస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ముఖ్యంగా మరి అన్నం పెట్టే రైతు బాగుండాలన్న ఉద్దేశంతో మాది ఎడారిలాగా ఉంది, అక్కడ మా దగ్గర నదులు లేవు, పెద్ద చెరువులు లేవు, అందుకే దాన్ని కూడా ఆపదని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దాన్ని ఆపొద్దని. అదేవిధంగా మరి ప్రోటోకాల్ విషయం కూడా మరి గతంలో మరి సంగారెడ్డిలో ఉన్నప్పుడు అప్పుడు కూడా అడిగితే, మేము గతంలో ఉన్నప్పుడు కూడా మా దగ్గర మేము ఓడిపోయిన తర్వాత అప్పుడు గీతారెడ్డి కూడా గెలిచింది, మేము ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆమెకు కూడా మర్యాద ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని కూడా మేము అడగడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ విషయంలో కూడా ఇప్పుడే మేము సాయంత్రము ఎప్పుడో రాత్రి పూట పోతాము, ఈవినింగ్ పూట వాళ్ళ ప్రోగ్రామ్స్ పోతాం కాబట్టి ఆ సెక్యూరిటీ విషయంలో కూడా అడగడానికి పోయినాం కాబట్టి. అదేవిధంగా ఇంకా మా దగ్గర అభివృద్ధి పనులు టెండర్ లెవెల్లో వచ్చినాయి, కొన్ని ఆల్రెడీ మా మున్సిపాలిటీలో ఇంచుమించు 50 కోట్ల పనులు జరుగుతున్నాయి, వాటిని కూడా మరి ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపడం జరిగింది. కళ్యాణ లక్ష్యం వచ్చి ఆఫీసర్లు ఉన్నాయి, ప్రజలు మా దగ్గరకు వస్తున్నారు మమ్మల్ని ఎందుకంటే ప్రజలు మమ్మల్ని మేము ఓటు వేస్తే మాకు కళ్యాణ లక్ష్యం ఆపేసినారు, ఎందుకు మేము మంత్రి వచ్చినాక ఇస్తాం అవు ఇచ్చినాం అది మరి ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం కాబట్టి దీంట్లో మరి రాజకీయం అది కాదు. మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో, చచ్చిందాక ఇక్కడే ఉంటాం కాబట్టి నేను వేరే పార్టీకి పోయే అవసరం లేదు మాకు, అందుకే మేము ప్రజల గురించి పోవాలనే ఉద్దేశంతో పోయాం కాబట్టి దీన్ని మేము అందరం కూడా నిన్న రకరకాలుగా ఏదైతే మరి వస్తున్న టీవీలో కానీ లేదా దానికి ప్రెస్లో కానీ దాన్ని ఇంకోటి ఖండిస్తా ఉన్నాం.